ఎవరైనా తమ విరోధులపై కక్ష తీర్చుకోవడానికి వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో వారితో తరచూ గొడవలు పడటం లేదా పోలీసు కేసులు పెట్టి కటకటాల్లోకి పంపడం చేస్తుంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏదైనా వెంటనే జరిగిపోవాలి. న్యాయం కోసం ఎదురు చూసేంత ఓపిక ఇప్పుడు చాలామందిలో లేదు. అందుకే అలాంటి వారు ట్రెండ్ మార్చారు. శత్రువుల వినాశనం వెంటనే జరగాలని కోరుకుంటున్నారు. దీనికోసం క్షుద్ర పూజలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్షుద్ర పూజల మూర్ఖులు పెరిగిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోజుకో చోట క్షుద్ర పూజలు వెలుగులోకి వస్తున్నాయి. ముసుగు ధరించి వచ్చిన ఓ వ్యక్తి ఓ ఇంటి ముందు ఎలా క్షుద్ర పూజలు నిర్వహించారో చూసి అక్కడి వారు ఆందోళన చెందుతున్నారు. ఆ ముసుగు మాంత్రికుడి క్షుద్ర పూజలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో వెలుగు చూసిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. కాటారం మహదేవ్పూర్ ప్రధాన రహదారి పక్కనే పోచిరెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి క్షుద్ర పూజలు నిర్వహించాడు. ముసుగు ధరించి వచ్చిన ఆ వ్యక్తి క్షుద్ర పూజలు నిర్వహించటం సీసీ కెమెరాలో రికార్డయింది. తెల్లవారి లేచి చూసేసరికి ఇంటి ముందు పసుపు, కుంకుమ, నల్ల కోడి, నిమ్మకాయలు, కోడిగుడ్లు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సీసీ కెమెరా ఫుటేజీ చూసి షాక్ అయ్యారు. ఆ ముసుగు వ్యక్తి ఎవరై ఉంటారా అని ఆరా తీస్తున్నారు. అయితే ఆదివారం మహదేవ్పూర్ మండలం కుదురుపల్లి అటవీ ప్రాంతంలో క్షుద్ర పూజలు చేస్తుండగా గుర్తించిన గ్రామస్తులు వారిని పోలీసులకు పట్టించారు. కాగా ఈ ప్రాంతంలో రోజుకో చోట క్షుద్ర పూజలు నిర్వహించడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి.